కాలీఫ్లవర్ ఎగ్ బుజ్జీ తయారు చేసుకోవడానికి ముందుగా క్యాలీఫ్లవర్ని ఒలిచి ఉప్పు నీళ్ళల్లో వేసి నీట్గా క్లీన్ చేసుకుని అలాగే మళ్ళీ వాటర్ యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఇలా ఉడికిన తర్వాత స్ట్రైనర్లో వేసుకుని పక్కన పెట్టుకోండి కర్రీ ప్రాసెస్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి అండ్ అట్లాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిన తర్వాత ఉడికించిన క్యాలీఫ్లవర్ వేసి టేస్ట్కి తగినట్టు ఉప్పు పసుపు వేసి కలిపి మూతబెట్టి ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే తర్వాత కారం కొంచెం గరం మసాలా కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా పొరుట్లాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఇలా మంచి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లుకుంటే కాలీఫ్లవర్ ఎగ్ బుర్జీ రెడీ అయిపోతుంది ఇది రైస్లోకి రోటీస్ చపాతీస్లోకి కూడా బాగుంటుంది